ఆ తర్వాతి రోజు టీవీఎస్ సైకిల్ కొట్టు ప్రారంభోత్సవానికి తల్లి కూతురు తయారవుతున్నారు. ఇంతలో రంగనాయకి పరుగు పరుగునొచ్చింది. షణ్ముగం, మన వాళ్ళనందరినీ కాంగ్రెస్ పెద్దాయిన దగ్గరకు రమ్మన్నారంట, అందరం వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి అంది. గాంధీగారి దగ్గరకా, మనమెందుకు అడిగింది షణ్ముగవడివు. ఏమో, ఆయన మనతో మాట్లాడతారంట. నేను రాలేను రంగా, ఇదిగో చూడు కచేరీకి బయలుదేరుతున్నా. కుంజాన్ని గుర్తుపెట్టుకుని మరీ వారే పిలిచారు, వెళ్ళి తీరాలి. నేను కచేరీ అయ్యాక అటొస్తా. సరే తప్పకుండా రా అంటూ రంగనాయకి మళ్ళీ పరుగుబెట్టింది. షణ్ముగవడివు, శక్తి, కుంజమ్మ, సుందరం, మణి అందరూ పశ్చిమ వెలివీధిలోని సైకిల్ కొట్టుకు చేరుకున్నారు. టివి సుందరం అయ్యంగార్ 10 సంవత్సరాల క్రితం మదురైలో బస్సుల వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో బాగా లాభాలు గడించి ఇప్పుడు ఏకంగా సైకిళ్లు ఉత్పత్తి చేసే కర్మాగారం నెలకొల్పాడు. మొదటి దఫా సైకిళ్లు తయారయ్యాయి. ఆ కొట్టుకి ఈరోజు ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవంలో కుంజమ్మ, షణ్ముగవడివు కచేరి. ప్రార్థన గీతాలు కుంజమ్మతోనే మొదలుపెట్టించింది షణ్ముగవడివు. ఆ తర్వాత తను వీణమీద పాడింది. చివరికి తుక్కడాలు మళ్లీ కూతురుచేతే పాడించింది. రికార్డుల్లో పాడిన చిన్నపిల్లలాగా కుంజమ్మని అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు. అందరూ ఆశించినట్లుగా కుంజమ్మగాను అందరికీ చాలా నచ్చింది. కచేరీ అనంతరం కుంజమ్మకు పళ్ళు పూలతో పాటు లంగా జాకెట్టు కుట్టించుకోమని బట్టలు పెట్టారు. షణ్ముగవడివుకు తాంబూలంతో పాటు 5 రూపాయలిచ్చారు. సంతోషంగా ఇంటిదోవ పట్టారు. అమ్మా, ఆ సైకిళ్ళెంత బాగున్నాయి, మనకి ఒక సైకిల్ ఇవ్వచ్చుగా వాళ్ళు ఈ పూలు పళ్ళు బదులు అన్నాడు శక్తి. ఇస్తారా, మనం 5 కచేరీలు చేస్తే చెప్పాడు మణి. 5 ఎందుకు మామా? ఆ సైకిళ్ళు ఒక్కొక్కటి 25 రూపాయలు కాబట్టి. మిట్ట మధ్యాహ్నానికి ఇంటి సందులోకి అడుగుపెట్టారు. ఇళ్లలోంచి కూరలు, నేతుల వాసన ఘుమాయించి కొడుతుంది. కుంజమ్మకు నోరూరుతుంది. ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని షణ్ముగవడివు అందరికీ అన్నాలు పెట్టబోయింది. పచ్చడి, పలచటి మజ్జిగ చూసి కుంజమ్మ అన్నం తిననని మారాన్ చేసింది. అమ్మా, పక్కింట్లో ఎంత మంచి కూరలో, నాకు కూర కావాలమ్మా అంటూ ఒక పక్క ఆకలితో దీనంగా అడుగుతుంది. పక్కింటి వాసనలు షణ్ముగవడివుకు కూడా తగిలాయి. అవి అంతగా ఊరించేలా ఉన్నాయి. ఇప్పుడు ఎంత బతిమిలాడినా పిల్ల తినదు. ఏం చేయాలో తెలియక కూర్చుండిపోయింది. ఇంతలో గాంధీ మీటింగుకు వెళ్లిన నేస్తులు వచ్చారు. దిగాలుగా కూర్చున్న షణ్ముగవడివుని చూసి, ఏంటి నువ్వు ఆ పనికిమాలిన మీటింగ్కు రాకుండానే దిగులు పడుతున్నావు? ఆ వెధవ మీటింగ్ గురించి ఎవరైనా వచ్చి చెప్పారా? లేదు, నేను కుంజమ్మ తిననంటే బాధపడుతున్నాను అంది షణ్ముగవడివు. కుంజమ్మకి కూర కావాలా? నేను మా ఇంటికి తీసుకెళ్లి తినిపించి తీసుకొస్తా అంటూ రంగనాయకి పిల్లలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అన్నం తింటూ షణ్ముగవడు అడిగింది, మీ దిగులేంటి? మీ దిగులు కాదు, మనందరికీ దిగులే మొదలుపెట్టింది కనకాంబుజం. మనకిక రోజులు దగ్గర పడ్డాయంట, యాంటీ నాచ్లట. అవి నేను పుట్టినప్పటినుంచి వింటున్నా అంది తాపీగా షణ్ముగవడివు. అదొక్కటే కాదు, అసెంబ్లీలో బిల్లు తెస్తారంట మనమీద. అసలేమైంది మీటింగులో? మేం వెళ్ళగానే మొదలుపెట్టారు, మీరు మీ వృత్తి వదిలేయాలి అంటూ. అప్పటికింకా ఆ పెద్దాయన రాలేదు. ఏం వృత్తి అని అడిగాం. వేశ్యల వృత్తి అని చెప్పాడు. అది మా వృత్తి కాదు, వాళ్ళు వేరే ఉంటారు, వాళ్లను పిలిచి మీటింగ్ పెట్టుకో అని చెప్పి వచ్చేస్తుంటే గాంధీగారు వచ్చారని కూర్చోబెట్టారు. ఆయన మళ్ళీ ఇదే మొదలుపెట్టాడు, మీరంతా ఆ వృత్తి వదిలేయాలి అని, మంచి బతుకు బ్రతకాలి అని. మాకు చిర్రెత్తుకొచ్చింది, మెల్లగా లేచి వచ్చేశాం. ఇంకా అన్నాడు, మనమంతా నూలు నేయాలంట అంది మీనాక్షి. రంగా వెంటనే అడిగింది, నూలు నేస్తే ఎంత డబ్బులొస్తాయండి అని. గాంధీగారు నెలకి 1 రూపాయి వస్తుందన్నారు.
నెలకి ఒక కుటుంబానికి ఒక రూపాయి సరిపోతుందండి. అస్సలు సరిపోవని వెంటనే అంది రంగ. గాంధీ ఇంకేమీ మాట్లాడలేదు. మేము వచ్చేశాం. వస్తూ వస్తూ ఆయన చూస్తుండగానే కాంగ్రెస్ చందా డబ్బాలో రూపాయి వేసి మరీ వచ్చాం. పదషణ్ముగం, చూడామని దగ్గరికెళ్ళి చెప్పాలి. ఏంటో మనకి రోజులు దగ్గర పడుతున్నాయంట, దాని అర్థమేమిటో అడగాలి అంటూ తొందరపెట్టింది మరకతం. ఒక సౌరాష్ట్రుల కుటుంబం మధురైలో ఎప్పటినుంచో స్థిరపడింది. షణ్ముగవడు తల్లి దగ్గర నుంచి రెండు కుటుంబాలకి స్నేహం ఉంది. వాళ్ళింట పెళ్లికి పిలవటానికి షణ్ముగవడు ఇంటికొచ్చారు. షణ్ముగం, నీకు రెండు ఆహ్వానాలు. ఒకటి, ఇంటిల్లి పాది పెళ్లికి రావాలి. రెండు, నువ్వు కుంజమ్మ పెళ్లిలో మంచి కచేరీ చేయాలి. మా చుట్టాలందరూ వస్తారు, వాళ్ళు మీ పాటలు వినాలి. అయిపోయాయి ఆ రోజులు, అయిపోయాయి. షణ్ముగవడు కచేరీలో కూతురు చేత ఒక పాట చివర్లో పాడించే రోజులు అయిపోయాయి. ఇప్పుడందరూ గుర్తుపెట్టుకుని మరీ కూతుర్ని పాడటానికి తీసుకురమ్మంటున్నారు. తల్లికి కావలసింది అదే, తన కూతురికి గుర్తింపు రావాలని. పెళ్లి రోజున కొత్తలంగా జాకెట్టు వేసుకుని చక్కగా ముస్తాబయ్యి ఒక పిచ్చి గొలుసు, చెవులకి చిన్ని పోగులు, ఒకచోట కాదు రెండు చోట్ల, కింద ఒక జత, చెవికి పైన ఇంకో జత, రెండు వైపులా ముక్కు కుట్టినా ప్రస్తుతానికి ఎడంవైపే ముక్కు పుడక, మల్లెపూలు పెట్టుకుని పెళ్లికి కచేరీకి ముస్తాబయింది. పెళ్లి దగ్గరికి చేరుకున్నారు. కుతూహలంగా పెళ్లి చూసింది. తృప్తిగా పెళ్లి భోజనం చేసింది కుంజమ్మ. ఇక కచేరీ చేయవలసిన చోటికి తీసుకెళ్లారు. ఒక గది తలుపు తీసి అందులోకి వెళ్ళమన్నారు. కుంజమ్మ ముందుగా లోపలికి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిందో లేదో, ఉన్న చోటనే శిలగా నుంచుండిపోయింది. ఆ గది అద్దాల గది, నాలుగు చెరుగులా అద్దాలు బిగించారు. కుంజమ్మ వెళ్ళి మధ్యలో నుంచోగానే ఒక్క కుంజమ్మ కాదు, తన చుట్టూతా 100 మంది కుంజమ్మలు కనిపిస్తూ కదులుతున్నారు. అమ్మ దగ్గరికి వచ్చేదాకా కదలకుండా నిలబడిపోయింది. కుంజా భయపడుకు అంటూ శక్తి వచ్చాడు. అమ్మని గట్టిగా పట్టుకుని కుంజమ్మ చుట్టూతా చూసింది. అమ్మ, శక్తి, మామలు, తను అందరూ వందలు వందలుగా కనిపిస్తున్నారు. ఆ సంభ్రమాశ్చర్యంలోంచి బయటపడలేకపోతోంది కుంజమ్మ. ఆ గది మధ్యలో కచేరీకి ఏర్పాటు చేశారు. కుంజమ్మతోనే కచేరీ మొదలైంది. మధ్యలో తల్లి వీణ వాయించగా కుంజమ్మతోనే కచేరీ ముగిసింది. పెళ్లివారు అందరికీ చెప్తున్నారు, ఈ చిన్నపిల్ల రికార్డుల్లో కూడా పాడింది అని. అందరూ తన పాటను మెచ్చుకుంటుంటే కుంజమ్మ సంతోషపడిపోతోంది. చివరికి అమ్మని గట్టిగా పట్టుకుని ఆ అద్దాల గదిలోంచి బయటపడింది. ఆ అద్దాల గదిలో ప్రతిబింబాలు కాదు, కుంజమ్మ పాటే ఆకర్షణ అయ్యింది. ఎటొచ్చి కుంజమ్మనే కాస్త ఆ ప్రతిబింబాలు అవస్థపెట్టాయి. జ్యేష్ఠమాసంలో ఒకరోజు సంగీత సాధనలయ్యి షణ్ముగవడి పూజ చేసుకుంటుండగా శ్రీనివాసరావు దగ్గర నుంచి ఒక మనిషి వచ్చి గ్రామ్ఫోన్ ప్లేట్ ఒకటి ఇచ్చాడు. షణ్ముగవడివుకు తెలుసు అది కుంజమ్మదని. నేరుగా ఆ ప్లేట్ని దేవుడి ముందు పెట్టి దేవుడితో పాటు ప్లేటుకి హారతిచ్చింది. అది ప్లేటుల్లో పాడిన వేళా విశేషం చూడండి, అప్పటినుంచి ఎంతమంది పిలుస్తున్నారో దాన్ని. కుంజా ప్లేటు అంటూ అందరికీ చూపించింది. ప్లేటుని షణ్ముగవడి మామ చూస్తున్నాడు. మిస్ సుబ్బలక్ష్మి, ఏజ్డ్ 10 ఇయర్స్. ప్లేట్ మీద అలా రాసి ఉన్నదాన్ని చాలాసేపు చూశాడు. దాని పేరు ముందు నీ పేరు లేంది, దాని ఊరు పేరు లేంది, అది పేరే కాదు అంటూ ప్లేటు షణ్ముగవడివికి ఇచ్చేశాడు. ఆ పేరు రాసిన పద్ధతి చూసేసరికి ఆయనకు కుంజమ్మ ప్లేట్ అనే ఆనందం కూడా ఆవిరైపోయింది. ఏమో మామా, చోటు సరిపోలేదేమో, కుంజా పూర్తి పేరే చెప్పింది ఆ రోజు. ఆ రాసిన సగం పేరు కూడా
సుబ్బలక్ష్మి అని రాశారు, సుబ్బులక్ష్మి అని రాయలేదు. వాళ్ళకి సుబ్బలక్ష్మి అని వినిపించిందేమో. ప్లేట్ చూసుకుంటూ ముందు గదిలోకి వచ్చింది షణ్ముగవడివు. కుంజమ్మకి ప్లేట్ చూపించి జాగ్రత్తగా దాచింది. ఇక పిల్లలు బడికి వెళ్ళగానే ఇంట్లో ఆడవాళ్లు గుడికి బయలుదేరారు. ఈ జ్యేష్ఠమాసంలో మీనాక్షి సుందరేశ్వర్లను ఊయల మీద కూర్చోపెట్టి ఊపుతూ నృత్యగానాలతో అలరిస్తూ ఉంటారు. గుడి నుంచి ఇంటికి చేరుకోగానే ముగ్గురు వ్యక్తులు షణ్ముగవడివు కోసం వేచి ఉన్నారు. ఒకరు కుంజమ్మ గురువు భట్టార్, రెండోవారు పొన్నుస్వామి పిళ్ళై, మూడోవారు షణ్ముగవడివుకు తెలీదు. పిళ్ళై మొదలుపెట్టాడు. ఈయన్ను దేవకొట్టై చెట్టిగారు పంపారు. వాళ్ల ఇంట్లో ఒక శుభకార్యం ఉందట. నిన్ను కుంజమ్మను కచేరీ చేయటానికి పిలవటానికొచ్చారు, ఏమంటావు అడిగాడు పిళ్ళై. షణ్ముగవడివు చెప్పేలోపలే, కుంజమ్మ కాదు పిళ్ళై, సుబ్బలక్ష్మి ఈ పాప పేరు. పదేళ్లే ఆ అమ్మాయి రికార్డు మేం విన్నాం. మెల్లగా నవ్వుకున్నారు పిళ్ళై, షణ్ముగవడివు. మీ సుబ్బలక్ష్మేలండి, మేమింట్లో కుంజమ్మ అని పిలుస్తాం. నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఏమంటారు అడిగాడు దేవకొట్టే వ్యక్తి. మాకింతకంటే ఏం కావాలి, తప్పకుండా వస్తాం అంది షణ్ముగవడివు. ఎప్పుడు బయలుదేరాలో చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇక భట్టార్ గారి దగ్గర కూర్చుంది. బావుందమ్మా, చాలా బావుంది, సంతోషం, నిజంగానే సంతోషం. కానీ నా శిష్యురాల చేత నేను కచేరీ ఇప్పించేది ఎప్పుడు? మొన్నటిదాకా అబ్బే నా కచేరీలో తుక్కడాలు పాడుతోంది అన్నావు. ఇప్పుడు నిన్ను తోడుగా తీసుకెళ్ళి పిల్ల చేత కచేరీలు చేయించి నీ చేత తుక్కడాలు పాడిస్తున్నారు. మరి నేను కచేరీ ఇప్పించేదెప్పుడు? పిల్ల గురువుని నేను అని తెలిసేదెప్పుడు? ఆవేశంగా అడుగుతున్నాడు గురువు. ఇదిగో మీరు కృతులు ఎప్పుడు పాడిస్తానంటే అప్పుడే చెప్పింది షణ్ముగవడివు. మీదే ఆలస్యం అన్నట్టు. సరే, నేను పొన్నుస్వామితో మాట్లాడి ఖరారు చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు భట్టర్. పాపం భట్టర్ భార్య గోలా భట్టర్దే షణ్ముగవడువు మీదికి ఉసిగొల్పి పంపింది. దేవకొట్టై చెట్టిగార్ల ఇంట్లో కూడా బ్రహ్మాండంగా కచేరీ చేసింది సుబ్బలక్ష్మి. మధురై బయట చేసిన తొలి కచేరీ ఇది. ఒక చీర 5 రూపాయలు పారితోషికంగా తీసుకుంది మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. అందరూ వచ్చారు, మీరు మొదలుపెట్టండి. దొరై కణ్ణమ్మ, ప్లీడర్ నటేశన్, జీవరత్నం వైపు చూస్తూ చెప్పింది చూడామణి. దొరై కణ్ణమ్మ కుర్చీలోంచి లేచి చూడామణి ఇంటి పంచలో చేరిన మధురై దేవదాసీలను చూస్తోంది. కబురు కాకరకాయ లేకుండా పట్నం నుంచి ఊడిపడ్డారు, ఏం చెప్పటానికి మాకు అన్నట్టు మధురై దాసీలు ఆమె వైపు చూస్తున్నారు. మధురై దేవదాసీల్లారా నమస్కారం మొదలుపెట్టింది దొరై కణ్ణమ్మ. మమ్మల్ని మీ దగ్గరకు బెంగళూరు నాగరత్నమ్మ పంపింది. మీకు ఒక విషయం సుస్పష్టంగా చెప్పిరమ్మంది. పట్నంలో మద్రాసు శాసనమండలిలో ముత్తులక్ష్మిరెడ్డి అనే ఆవిడ ఒక తీర్మానం తీసుకొచ్చింది. ఆ తీర్మానం కనుక అమలైతే దొరై కణ్ణమ్మ చెప్పేదల్లా ఆగిపోయి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. చెప్పాడు అంది రాజం. అందరూ రాజం వైపు ఒక చూపు చూసి కళ్ళతో హెచ్చరించి చూడామణి వైపు చూశారు. చూడామణి తల పట్టుకుని నేల చూపులు చూస్తోంది. వెంటనే పట్నం నుంచి వచ్చిన వాళ్ల వైపు చూసి, ఆ తీర్మానం అమలైతే మనకు మన ఆలయాలతో సంబంధాలు తెగిపోతాయి, మనం మన ఆడపిల్లలను దేవుడి సేవకి అంకితం చేయలేము, అలా చేస్తే అది నేరం అవుతుంది, మనకు జైలు శిక్ష పడుతుంది, మన ఆలయాల్లోని మూల విరాట్టులని ఉత్సవమూర్తులని నృత్యగానాలతో ఇక సేవించుకోకుండా మనల్ని అడ్డుకుంటారు, ఆఖరికి మనం దృష్టిదోష పరిహారం కూడా చేయలేం, మామూలు భక్తుల్లాగా గుడిలోకి రావాలి కానీ మన దేవదాసి హోదాలో కాదు, ప్రత్యేకమైన హోదా లేదు కాబట్టి మనకి గుడి నుంచి ఎలాంటి భత్యాలు
మర్యాదలు అలాంటివి ఇంకేవైనా కూడా ఉండవు. దొరై కన్నమ్మ చెప్పటం ఆపింది. అంతా నిశ్శబ్దం. మధురై దేవదాసీలు నిశ్చేష్టులై చూస్తున్నారు. నిజమా అని అడుగుతున్నాయి ఆ చూపులు. చూడామణి వైపు చూశారు. చూడామణి చూపు కిందకి దించుకుంది. తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్న పనే ఈరోజు చేస్తుంటే జైల్లో పెడతారా? ఏ, మనం ఇప్పటికిప్పుడు దయ్యాలమయ్యామా, పింజారీలమయ్యామా? ఆవేశంగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళని అడిగింది రంగనాయకి. వేశ్యలమయ్యామంట, చెప్పింది చూడామణి తలదించుకునే. వేశ్యలు వేశ్యలు వేశ్యలు, ఆ గాంధీ మీటింగ్లో కూడా ఇదే గోల. వేశ్యలకి దేవదాసీలకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. వకీల్ గారు, మీరు వాదించలేదా మా గురించి? మా జీవితాన్నంతా ఆ దేవుడి సేవలోనే పెడుతున్నామే, ఇప్పటికీ ఆ తెల్లదొరలు మా జోలికి రాలేదు. ఇప్పుడు మొదలయ్యారా ఈ రెడ్లు ముదలియార్లు పిళ్ళైలు మాకు వ్యతిరేకంగా? వీళ్ళకి తెలీదా శైవాగమ శాస్త్రంలో సాక్షాత్తు శివుడే అడిగాడు తన సేవలో రుద్రగణికల నృత్యగీతాలు ఉండాలని. ఆ రుద్రగణికలే మేము. శైవాలయంలోనే కాదు వైష్ణవాలయంలో కూడా మేము దేవుడి ప్రీత్యర్థం నృత్య నైవేద్యాలు సమర్పిస్తున్నాం. కనీసం 500 ఏళ్ల నుంచి క్రోడీకరించబడ్డ నృత్యగాన భాండాగారానికి మేమే దిక్కు. దేవుడి దగ్గర మా నాట్యాలు ఆపితే ఆయన సేద తీరేదెలా, మాకు కడుపు నిండేదెలా? ఈ నృత్యగానాలు ఆపితే అవి ఇంకెందుకు పనికొస్తాయి? మాకు ఏ రోజైతే దేవాలయంతో సంబంధం లేకుండా చేస్తారో అదిగో ఆ రోజు మేము నిజంగా వేశ్యావృత్తిలోకి దిగాల్సి వస్తుంది మా పొట్టలు నింపుకోవటానికి, నిప్పులు చెరిగారు మధురై దాసీలు. వకీలు నటేశన్ విస్తుపోయాడు మధురై దేవదాసీల విషయ పరిజ్ఞానానికి. పట్నంలో బెంగుళూరు నాగరత్నమ్మ, వీణ ధనమ్మ, జీవరత్నం, దొరై కన్నమ్మ వీళ్లంతా కూర్చుని శోధించి మధించి తయారు చేసిన మాజరు మధురై దేవదాసీలు ఆసువుగా చెప్పేశారు. వీళ్లను కూడా ఒక మహజర్ తయారు చేయమని చెప్పాలనుకున్నాడు. మళ్లీ దొరై కన్నమ్మ అందుకుంది, మీరంతా చెప్పిందే అసలు నిజం. ప్రస్తుతానికి ముత్తులక్ష్మిరెడ్డి శాసనమండలిలో తీర్మానం చేసింది. దాని గురించి మండలిలో చర్చ జరుగుతోంది. బహిరంగంగా వార్తాపత్రికల్లో కూడా చర్చ జరుగుతోంది. నటేశన్ లాంటి అతి కొద్దిమందే మనకు మద్దతు పలుకుతున్నారు. అందుచేత మీరంతా ఎప్పుడు పట్నం రమ్మంటే అప్పుడు వచ్చి మన వాదనను గట్టిగా వినిపించాలి. తప్పకుండా వస్తాం, ముక్తకంఠంతో చెప్పారు మధురై దాసీలు. ఇప్పుడు కొత్తగా శాసనమండలిలో ఇంకేం పనిలేనట్టు దేవదాసుల ప్రస్తావన ఎందుకొచ్చింది? అడిగింది మరకతం. ఇప్పుడిప్పుడు వచ్చిందేమీ కాదు, ప్రతీ 10 ఏళ్లకొకసారి వస్తూనే ఉంది, చెప్పాడు నటేశన్. ఎందుకు, మేమేం పాపం చేశాం? నేను చెప్తానెందుకో, చూడామణి మొదటిసారిగా నోరు విప్పింది. ప్లీడర్ గారు మీరు వినండి. గత 50 సంవత్సరాల నుంచి తెల్లవారి జనాభా మన దేశంలో ఎక్కువవుతూ వస్తోంది. ముఖ్యంగా సైనికులు. వీరు వారి భార్యలు లేకుండా ఈ దేశంలో సంవత్సరాలు గడుపుతున్నారు. వీరు వేశ్యావృత్తికి ఆజ్యం పోస్తున్నారు. రోగాలతో వారి దేశం వెళ్తున్నారు. అక్కడి ప్రజలు, ఇక్కడి క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో వేశ్యావృత్తి ప్రబలంగా ఉందని ప్రచారం చేస్తున్నారు. వారి సైనికుల ఆరోగ్యం కాపాడుకోవటం కోసం భారతదేశంలోని ప్రభుత్వం మీద వేశ్యావృత్తిని నిలువరించటానికి ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. మన దేశంలో వేశ్యావృత్తి విశృంఖలంగా ఉందంటూ మనల్ని గేలి చేయటం మొదలుపెట్టారు. ఇంగ్లాండులో ఉన్న మన భారతీయులకు, ఇక్కడ పై చదువులు చదువుకున్న భారతీయులకు ఇవి సిగ్గుచేటుగా అనిపించాయి. అందరూ కలిసి వ్యభిచారం మీద దండెత్తారు. ఇంతవరకు బాగానే ఉంది. వ్యభిచార నిలుపుదల చట్టం కింద 10 ఏళ్లలోపు ఆడపిల్లల మీద నిఘా మొదలైంది. సరిగ్గా ఇక్కడే దేవదాసీలు వారి చూపులో పడ్డారు. పిల్లలు లేని దేవదాసీలు వారి భద్రత కోసం ఆడపిల్లలను దత్తత తీసుకుంటారు. వారికి కళలు నేర్పి దేవుడితో పెళ్లి చేసి దేవుడి సేవలో చేర్చుతారు. ఎక్కడో 1000 మందిలో ఒక దాసి చేసి ఉండవచ్చు ఈ చదువుకున్నవాళ్లు భయపడుతున్న పనిని. అందుకని ఏకంగా దాసీలందరినీ దత్తత తీసుకోవద్దనటం
దత్తత తీసుకున్నవారని, వారితో పాటు దాసీల సొంత బిడ్డలని గుడికి ఇవ్వద్దంటంలో న్యాయం లేదు. ఇంకా దేవదాసీల జీవన విధానాన్ని వేశ్యలతో పోలుస్తున్నారు. ఒక దేవదాసి వీలైనంతవరకు ఒక పోషకుడి దగ్గరే ఉంటుంది. మాకు గుడి జీతభత్యాలిస్తుంది కూడా. మహా అయితే ఒక దేవదాసి తన జీవితకాలంలో నలుగురు పోషకులతో, అది కూడా అవసరమైతేనే ఒకరి తర్వాత ఒకరి కింద ఉంటుంది. మమ్మల్ని వేశ్యల్ని ఒక ఘాటను కడితే ఎలా? చూచాయిగా ఎక్కడో ఒక పోలిక కనిపిస్తే? నటేశన్ గారు, మీకు అర్థమైందా? అప్పటిదాకా కాలు మీద కాలు వేసుకున్న నటేశన్ చూడమని చారిత్రక విశ్లేషణకు గౌరవ సూచకంగా కాలు దించాడు. మీరు గట్టిగా వాదించాలి మా గురించి. దేవదాసీలు దేవాలయాల్లో లేకపోతే షోడశోపచారాల్లో భాగమైన నృత్యగానాలు దేవుడికి ఎవరు సమర్పిస్తారు? మా కౌతాలు ఏమవుతాయి? మా కచేరీలు ఏమవుతాయి? అన్నీ మాతోనే మరుగున పడాలా? అన్నింటికంటే నీచమైన పని ఆ చదువుకున్న వారు చేస్తున్నదేమిటంటే దేవదాసి పక్కన వేశ్య అనే పదం చేర్చి అవి రెండు సమానార్థం కలిగిన వాటిగా సమాజానికి చెప్తున్నారు. నేను దేవదాసిని అని చెప్పుకుంటే ఎదుటివారికి నేను వేశ్యను అని అర్థమయ్యేటట్లు పరిస్థితిని తీసుకొచ్చారు. అవును, ఈరోజున పరిస్థితి ఇలానే ఉంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు శాసనమండలిలో మన సభ్యులు ఏదో ఒక చట్టం చేసేయాలి అనే యావ మీద ఉన్నారు. ఆ ముత్తులక్ష్మి రెడ్డి దేవదాసీల గురించి మాట్లాడే మాటలు మీరు వినలేరు, బాధపడతారు, చెప్పాడు నటేశన్. ఆమె స్వయంగా ఒక దేవదాసి కూతురు అయి ఉండి, అంది చూడమని. మీకు ఇది కూడా తెలుసా? అన్నట్టు చూశాడు నటేశన్. మధురైదాసీలు ఒక మహజర్ తయారు చేసుకుని పట్నం రావాలని, దానిని పట్నంలో శాసనమండలి సభ్యులకు సమర్పించాలని ఆ రోజు చూడమని పంచలో తీర్మానం చేశారు. ఈ చర్చలకు, ఈ తీర్మానాలకు 12 ఏళ్ల సుబ్బలక్ష్మి సాక్షి. సంగీతాన్ని గ్రహించినట్లు ఈ చర్చలోని సారాంశాన్ని కూడా గ్రహిస్తోంది. మద్రాసు నుంచి వచ్చిన వారిని మధురైదాసీలు చూడమణి ఇంటి లోపల భోజనానికి కూర్చోబెట్టారు. చూడమణి పంచలోనే ఉంది, ఆలోచనల్లో ఉంది. చప్పుళ్ళు చూస్తూ చూస్తూనే పొలికేకలయ్యాయి, అంది బాధగా. కాసేపటికి పక్కనే ఉన్న షణ్ముగౌడు చేయి పట్టుకుని, షణ్ముగం, నా వరకైనా ఇప్పటి పరిస్థితి ఉంటుందో లేదో నువ్వు నాకొక పని చేసి పెట్టాలి, అంది బతిమాలుతున్నట్టుగా. ఏంటది? అన్నట్టు చూసింది షణ్ముగవడిగు. నాకు ఈరోజు దాకా ఆలయ మర్యాదలు కొరత లేకుండా జరిగాయి. రేపు నేను పోయిన తర్వాత కూడా నన్ను ఆలయ మర్యాదలతో సాగనంపు షణ్ముగం, నీదే పూచి, నన్ను పూర్తి ఆలయ మర్యాదలతో సాగనంపు, చెప్పింది చూడమణి. షణ్ముగవడుగు చూడమణిని చూస్తూ తన చేతిలో ఉన్న చూడమణి చేతిని అదిమి పట్టుకుంది. ఇంకా మెల్లగా మధురై దాసీలందరూ ఇళ్లదారి పట్టారు. దారిలో రాజం అడిగింది, షణ్ముగం, ఈ వేశ్యలు వేశ్యలు వేశ్యలంటే ఏమిటి? షణ్ముగొడువు చెప్పేలోపలే రంగనాయకి నోరు విప్పింది. వేశ్యలు 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 అంటే నువ్వేనే. ఆ మద్రాసులో ముత్తులక్ష్మి మొత్తుకుంటుంది కూడా నీలాంటి వాళ్ల గురించేనే. షణ్ముగవడుగు నివ్వెరపోయింది రంగనాయకి సమాధానానికి. రాజం, రంగా చెప్పింది తప్పు, మనం ఇటు వెళ్ళనరా, నీకు నేను చెప్తాను, అంటూ రంగనాయకి వైపు కోపంగా చూసి, రంగనాయకితో నడవటం ఇష్టంలేక రాజన్ని తీసుకుని వేరే దారి పట్టింది. ఆ వేరే దారిలో సుబ్బలక్ష్మి గురువు భట్టర్ పొన్నుస్వామి పిళ్ళైతో మాట్లాడుతూ కనిపించాడు. అమ్మో, భట్టర్ అనంత పని చేసుకుంటూ పోతున్నాడే, నా చేత భారీగా తాంబూలం తీసుకోకుండా వదిలేటట్టు లేడు, అనుకుంది మనసులో. వాళ్లను నవ్వుతో పలకరించుకుంటూ ఇంటికి చేరింది. ఇంట్లో రంగనాయకి ఉంది. తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా మాట్లాడను అన్నట్టు చూస్తోంది. రాజం మనకంటే ఏం చేస్తుంది వేరుగా, దాన్ని అంత మాటన్నావు? ఇంకెప్పుడు అనను. ఆ చట్టం నన్నేమి చేయలేదు, రాజన్ని అంతకన్నా ఏం చేయలేదు. మీ సంగతి చూసుకోండి, ఆ చట్టం వస్తే గుడి దాసీలకే చాలా కష్టం. ఈసారి గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు
సుబ్బలక్ష్మిని బెంగళూరు పిలిపించారు రికార్డింగ్కి. మద్రాసు వచ్చి అక్కడి నుంచి బెంగళూరు రైలు ఎక్కమన్నారు. షణ్ముగవడివు, సుబ్బలక్ష్మి 4 రోజుల ముందే మద్రాసు చేరుకున్నారు. మద్రాసులో బస చేసి షణ్ముగవడివు కూతుర్ని తీసుకుని పట్నంలో వెలిసిన సభలన్నిటికీ పరిచయం చేయటానికి తీసుకువెళ్ళింది. ఎక్కువ సభలు జార్జ్ టౌన్లోనే, ఎందుకంటే జార్జ్ టౌన్ నిండా దుబాసీలు, వ్యాపారస్తులు, సంపన్నులు, వీరి వెనకాలే వీరి కోసమే దేవదాసీలు వచ్చి చేరారు. వీణ ధనమ్మ కుటుంబం, కోయంబత్తూర్ తాయి, మద్రాసు లలితాంగి, సేలం గోదావరి, బెంగళూరు నాగరత్నం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి చేరారు. ముందుగా తొండై మండలం సభ సెక్రటరీ మునిస్వామి నాయుడుని కలిసింది. సుబ్బలక్ష్మి చేత పాడించింది. ఆయన మెచ్చుకున్నాడు. ఇంకో 2 రోజుల్లో బెంగళూరులో గ్రామ్ఫోన్ రికార్డుల్లో పాడటానికి వెళ్తున్నాం. ఇంతకుముందే మా అమ్మాయి ప్లేట్లో పాడింది. దానికి అప్పుడు 10 ఏళ్ళు. ఒకంత గర్వంగా, ఒకంత సిఫార్సుగా చెప్పింది. మునిస్వామి నాయుడు ఈసారి సభలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కబురు పెడతానన్నాడు. ఆ తర్వాత ముత్యాలపేట సభకి వెళ్ళి అలానే కూతుర్ని సిఫార్సు చేసుకుంది. మధ్యాహ్నం అయింది. మైలాపూర్ సంగీత సభకు వస్తే అది సరిగ్గా నడవటం లేదని చెప్పారు. మళ్ళీ కాళ్ళు ఇడ్చుకుంటూ జార్జ్ టౌన్ చేరారు. వీణ ధనమ్మ ఇంట్లో భోజనాలు చేశారు. షణ్ముగవడివు తన ఈడువాళ్లతో మాటల్లో దిగగా, సుబ్బలక్ష్మి తన ఈడువాళ్లతో ఆటల్లో దిగింది. ఆ తర్వాతి రోజు కూడా షణ్ముగవడివు కాళ్లకు పనిచెప్పింది. పార్థసారథి స్వామి సభ ఇంకా మిగిలి ఉంది. ఆ తర్వాత కొంతమంది పెద్ద మనుషులను కలిసే పని పెట్టుకుంది. అందరి దగ్గర కూతురికి సభల్లో పాడే అవకాశం ఇవ్వమని ప్రాధేయపడింది. ఒక బట్టల కొట్టు దగ్గర ఆగి చిన్నపాపకి బట్టలు, ఆ తర్వాత కొన్ని కాయలు కొంది. ఎవరికమ్మా ఇవి? సుబ్బలక్ష్మి అడిగింది. నా స్నేహితురాలికి పాప పుట్టిందే. మద్రాసు ఎండకి, మదురై ఎండకి చాలా తేడా ఉన్నట్టుంది. తల్లి కూతుళ్ళు నీరు కారుకుంటూ మద్రాసు లలితాంగి ఇంటికి చేరారు. ఈరోజు భోజనం అక్కడే. పాపకి ఏం పేరు పెట్టావు? అడిగింది షణ్ముగవడివు. వసంతకుమారి, చెప్పింది లలితాంగి. వసంతరాగం అంటూ షణ్ముగవడివు పాపనెత్తుకుంది. మద్రాసు నుంచి బెంగళూరు చేరారు. మద్రాసులో రికార్డుల పనిలా ఇక్కడ ఒకళ్ళో ఇద్దరో కాదు, కర్ణాటక సంగీత కళాకారులంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈసారి మగవాళ్లే ఎక్కువ. వీళ్ళు ఇంకా సుందరాంబ తప్ప అందరూ మగవారే. గొప్ప గొప్ప విద్వాంసులే. చిత్తూరు నాగయ్య, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, చౌడయ్య, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, పారుపల్లి సుబ్బారావు, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, రామతిలకం మొదలగు వాళ్ళందరూ వచ్చారు. వారందరి బస దగ్గర దగ్గరలోనే. ఎవరు రికార్డుల్లో పాడుతున్నా అందరూ వచ్చి వింటున్నారు. తీరిగ్గా ఏ చెట్టు కిందనో, పుట్ట కిందనో, మేడమీదో కూర్చుని కచేరీలు చేస్తున్నారు. సంగీతం గురించి చర్చించుకుంటున్నారు. సుబ్బలక్ష్మికి ఈ తరహా అనుభూతులలో ఇది మొదటిది. సంగీత దిగ్గజాలను దగ్గరగా చూసింది. కానీ అమ్మ చేతిని గొలుసు కట్టేసుకుని, అమ్మని పక్కనే ఉంచుకుని సుబ్బలక్ష్మికి ఇంకా బిడియం వీడలేదు. కానీ చెవులార ఏ విద్వాంసుడు ఎలా పాడాడో వింటోంది. అందరికంటే అతి చిన్నదైన సుబ్బలక్ష్మి పాటని మాత్రం కోరికోరి విన్నారందరూ. పక్షం రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు మొదలవుతాయనగా సుబ్బలక్ష్మి శక్తి, వడివ, సాధన ముగించి సొంటి కాఫీ తాగుతూ కూర్చున్నారు. కాఫీ తాగిన తర్వాత సుబ్బలక్ష్మి ముగ్గులేస్తోంది. ఎదురింటి మామిడి చెట్టు విరగ్గాసిన కాయలతో, ఆకులతో గుబురుగా కనిపించింది. అవును, నాన్న పండుగ వస్తోంది కానీ నాన్న లేడు అనుకుంది సుబ్బలక్ష్మి. అప్పుడే పొన్నుస్వామి, సుబ్బలక్ష్మి గురువు, ఇంటికి వచ్చారు. షణ్ముఖంగారు, అంతా ఖరారు చేశాను,
కుంజమ్మ పాడే పాటలతో సహా సంతోషంగా చెప్పాడు సుందరేశ భట్టర్. అక్క, శ్రీరామనవమి ఉత్సవాల్లో మాసివీధి పందిరిలో కుంజమ్మ కచేరీ పెడుతున్నా అన్నాడు నాదస్వర విద్వాంసుడు పొన్నుస్వామి పిళ్ళై. షణ్ముగవడువుకి ఇంతకన్నా ఏం కావాలి, కూతురికి కచేరీలకన్నా శుభం అంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న కచేరీలలో సుబ్బలక్ష్మి కచేరీ ఇచ్చింది. సుబ్బలక్ష్మికి 12 ఏళ్ళు. తల్లి తంబూరాతో శృతి చేయగా గురువు వయలిన్ వాయించగా ఆయన కనుసన్నల్లో కచేరీ చేసింది. వర్ణం, రాగాలాపన, స్వరప్రస్తారాలతో కీర్తనలు పాడింది. 6 పైన శృతిలోనే పాడింది. ప్రతి పాటకి చప్పట్లతో మారుమ్రోగిపోయింది ఆ పందిరి. గురువు భట్టార్ జోలె తాంబూలంతో పట్టువస్త్రాలతో నిండిపోయింది. షణ్ముగబడివు సుబ్బలక్ష్మి పేరు మధురైలో మారుమ్రోగిపోయింది ఆ రోజు నుంచి. ఆ తర్వాత రోజే పొన్నుస్వామి మళ్లీ ఇంటికొచ్చాడు. బ్రహ్మాండంగా పాడావు కుంజమ్మ, ఇంకా గొప్పదానివ్వాలి నువ్వు అన్నాడు. సుబ్బలక్ష్మి సిగ్గుపడుతూ అలాగేనని తల ఊపింది. అక్క, త్వరలోనే మధురై అవతల ఒక జాతర జరుగుతోంది. ఆ జాతరలో పాడటానికి తీసుకువెళ్తాను కుంజమ్మని. ఈ కచేరీలో శంకరాభరణం రాగాలాపన కృతి పాడింది. రంగనాయకి, కనకాంబుజం, మీనాక్షి అందరూ షణ్ముగవడివు ఇంటికి చేరారు. వీళ్ల కోసమే ఎదురుచూస్తున్నట్టు షణ్ముగవడివు చాపపరిచి ఆకుల డబ్బా పెట్టుకుని కూర్చుని ఉంది. అందరికీ ఆకు వక్క అందించింది షణ్ముగవడివు. షణ్ముగం, కుంజమ్మకి ప్రాయోజితం ఎప్పుడు అడిగింది మీనాక్షి. వద్దు, చేయకు షణ్ముగం, శారదా చట్టం వచ్చింది. 14 ఏళ్లలోపు ఆడపిల్లలకు ప్రాయోజితాలు చేసినా పెళ్లిళ్ళు చేసినా జైల్లో పెడతారట అంది రంగనాయకి. ఆ, ఏం చట్టంలే, ఎక్కడాగుతున్నాయి ఏమైనా? మా మేనమావ మనవరాలు మూకాంబిక పెళ్లి ఎల్లుండే కదా, దానికి సరిగ్గా కుంజా వయస్సు 13 ఏళ్లే. మరి చేస్తావా అడిగింది మీనాక్షి. నాకెప్పుడు ఇష్టం లేదు, దీన్ని చూస్తే ఇంకా బక్కగానే ఉంది, ఎవరికంట్లో పడేటట్టు లేదు, అనవసరంగా అందర్నీ పిలిచి వృధా ఖర్చు కదూ అంది షణ్ముగవడివు. మన పెద్దవాళ్ళు ఎలా చేశారో, ఊళ్ళో ఉన్నవాళ్ళందర్నీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్లలో ఒకరిని పిల్లని ఎంచుకోమని అని చెప్తూ ఉంటే రంగనాయకి, వాళ్ళని ఎంచుకోనీయటం కాదు, వాళ్లల్లో ఎక్కువ డబ్బు ఎవరిస్తే వాళ్ళని మనమే ఎంచుకుని మనమే పిల్లనిస్తాం అంది రాజం. అదేలేవే నేను చెప్పొస్తుంది. షణ్ముగం, నువ్వన్నట్టు కొన్ని పద్ధతులు మనం కూడా వదిలేయాలి అంటూ ముగించింది రంగనాయకి. మరేం చేస్తావు, దానికి పెళ్లి చేస్తావా, పోషకుణ్ణి చూస్తావా అడిగింది స్నేహితురాలు కనకాంబుజం. ఇంకొన్నాళ్ళు చూసి అది ఈ లోపల ఇంకా బాగా సంగీతం నేర్చుకుంటుంది, అప్పుడు పోషకుణ్ణి చూస్తాను మనసులో మాట చెప్పింది షణ్ముగవడివు. మధ్యాహ్నం 2 అయింది. ఇంకా ఎవరి ఇళ్ళకెళ్ళి వాళ్ళు పడుకుందాం అనుకుంటుంటే వీధి తలుపు తీసుకుని సుబ్బలక్ష్మి ఏడుస్తూ బడినించి వచ్చింది. కుంజా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అందరూ ఆదుర్దాగా అడిగారు. పంతులమ్మ కొట్టింది, బాగా కొట్టింది అని దగ్గుతూ చెప్పింది సుబ్బలక్ష్మి. బాగా కొట్టిందా, దీని దగ్గర అసలు కండ ఉందా ఈ దెబ్బలు తట్టుకోటానికి, ఎలా దగ్గుతోందో చూడు, షణ్ముగవడివు పుస్తకం సంచి తీసి పక్కన వేస్తూ అంది. ఎందుకు కొట్టిందో ఇలాగా, మేము బడికి వెళ్ళి కనుక్కొస్తా ఉండు అంటూ రంగనాయకి కనకాంబుజం బయలుదేరారు. 2 రోజులకు కానీ సుబ్బలక్ష్మికి దగ్గు జ్వరం తగ్గలేదు. ఆ తర్వాత మూగాంబిక పెళ్ళి. మూగాంబిక సుబ్బలక్ష్మికి బడిలో స్నేహితురాలు, పైగా చుట్టాల పిల్ల. 4 రోజుల ముందే బడి మానేసింది మూగాంబిక. స్నేహితులందరూ దాని పెళ్ళని చెవులు కొరుక్కున్నారు. సుబ్బలక్ష్మిని, వాళ్ళమ్మని ఈ పెళ్లిలో కచేరీ కూడా చేయమన్నారు. పట్నం సంబంధం మరి ఘనంగా చేయాలని కచేరీ కూడా పెట్టించారు మూగాంబిక తల్లిదండ్రులు.
పడమర రాజగోపురం వీధిలోనే మూగాంబిక ఇల్లు. అక్కడే పెళ్ళి. లంగా జాకెట్టు వేసుకుని పిచ్చి నగలు పెట్టుకుని జడకు అరటి మట్ట కట్టి ఆ పొడుగాటి జడకు పూలు చుట్టి పెళ్ళికి కచేరీకి తయారైంది సుబ్బలక్ష్మి. దూరం నుంచే మూగాంబికను చూస్తోంది. మూగాంబిక తన బంగారు గాజులు గొలుసు తడిమి సుబ్బలక్ష్మి వైపు చూసింది. ఇవి నీకు లేవుగా అన్నట్టు. నా పెళ్లిలో నీ కచేరీ హిహిహి అని నవ్వింది కాసేపు. కచేరీ అయిన తర్వాత మూగాంబికకి కుట్టించిన పట్టులంగా జాకెట్టు రెండు జతలు సుబ్బలక్ష్మికి బహుమతిగా ఇస్తుంటే మూగాంబిక ఏడవటం మొదలుపెట్టింది. నా కొత్త బట్టలు దానికెందుకు ఇస్తున్నారు అని. పెళ్లితంతు ఇంకా జరుగుతుండగా సుబ్బలక్ష్మి అత్తని అడిగింది, అత్త అమ్మ నాకు కూడా పెళ్లి చేస్తుందా? అత్తలు ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. నువ్వు మీ అమ్మకి బంగారు బాతివే, నీకు పెళ్ళెందుకు చేస్తుంది? వాళ్ళిద్దరికీ మాత్రమే వినిపించేటట్లుగా అనుకున్నారు. పైకి మాత్రం మీ అమ్మనే అడగవే అన్నారు. రాత్రి అమ్మ పక్కన పడుకుని మెల్లగా అడిగింది సుబ్బలక్ష్మి, అమ్మా మూగాంబికలాగా నాకు పెళ్లి చేస్తావా? మూగాంబికకు నీకు పోలికెక్కడ కుంజా? దాన్ని పొట్ట కోసినా ఒక్క స్వరం సరిగ్గా పలకలేదు. అలాంటి వాళ్ళకమ్మ పెళ్ళి నీలాంటి దానికి కాదు. సుబ్బలక్ష్మి ఇంకేం మాట్లాడకుండా పడుకుంది. వడివాంబ, శక్తి, సుబ్బలక్ష్మి ముగ్గురు ఇంటి ముందు మెట్టు మీద కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. లోపల నుంచి తల్లి గట్టిగా పిలిచింది, కుంజా నువ్వు లోపలికి రా. వెంటనే సుబ్బలక్ష్మి లోపలికొచ్చింది. ఏంటమ్మా అంది. పెద్దదాని వయ్యావు, అలా వీధిలో కూర్చోకు, పద్ధతి కాదు అంది. అన్న కూడా బయటే ఉన్నాడు, వాణ్ణి రమ్మను అంది సుబ్బలక్ష్మి. వాడుంటే ఉన్నాళ్లే, నువ్వు బయట కూర్చోకు మళ్ళీ అరిచింది షణ్ముగవడివు. సుబ్బలక్ష్మి మూతి ముడుచుకుని లోపలే ఉండిపోయింది. సరే కుంజా, నేను లోపలికొచ్చేసాలే అంటూ శక్తి కూడా లోపలికొచ్చాడు, చెల్లిని బాధ పెట్టడం ఇష్టంలేక. సుబ్బలక్ష్మి వెంటనే తంబూరా తీసుకుంది. స్వరాలు పలికి తన గొంతుకు శృతి చేసుకుంది. ఆ తర్వాత స్వరాలు పలకటం ఆపి తంబూరా మీటుతూ తన స్థాయిలో ఉందో లేదో చూసుకుంటోంది. ఇదే సుబ్బలక్ష్మికి ఇష్టమైన వ్యాపకం. ఇంట్లోకి వచ్చి శక్తి గోళీలు ఆడినా, వడివా పెరట్లోకి వెళ్లి మట్టి బొమ్మలు చేసినా, సుబ్బలక్ష్మి మాత్రం రోజూ ఈ అభ్యాసం చేసి తన శృతిని మెరుగుపరుచుకుంటూ ఉంటుంది. సుబ్బలక్ష్మికి ఊహ తెలిసినప్పటినుంచి సంగీతం నేర్చుకోక మునుపు నుంచే తల్లి తన కచేరీలలో పక్కన కూర్చోపెట్టుకుంటూనే ఉంది. సంగీతాభ్యాసం మొదలుపెట్టిన 2 సంవత్సరాలకి అంటే సుబ్బలక్ష్మికి 8 ఏళ్లు ఉన్నప్పుడు సేతుపతి బడిలో అమ్మ కచేరీలో ఒక్క పాట పాడింది. ఆ తర్వాత 2 ఏళ్లకు ఏకంగా గ్రామ్ఫోన్ ప్లేట్లల్లోనే పాడింది. అది మొదలు మధురైలో తల్లి కచేరీలలో పిల్లను కూడా సమంగా పాడమని అడుగుతున్నారు. టీవీఎస్ సైకిల్ కొట్టు ప్రారంభోత్సవంలోనైనా, సౌరాష్ట్రీయుల పెళ్లిలోనైనా, దేవకొట్టై కచేరీలోనైనా, మూగాంబిక పెళ్లిలోనైనా ఇదే తంతు. ఇవన్నీ సుబ్బలక్ష్మికి 13 ఏళ్ల వయసులోపు. ఒక్క శ్రీరామనవమి కచేరీ, ఆ తర్వాత జాతరలో కచేరీ, సుబ్బలక్ష్మి ఒక్కతే చేసిన కచేరీలు. ఇక ముందు ఇలాంటి కచేరీలే అన్నీ. తిరుచిరాపల్లి మల్లై కొట్టై 100 కాళ్ల మంటపం జాతర జాతరగా ఉంది. షణ్ముగవడివు వీణతో అసహనంగా కూర్చొని ఉంది. కుడివైపు మణి మృదంగంతో కూర్చున్నాడు. శక్తి కూడా మృదంగంతో ఉన్నాడు. ఎడమవైపు కూతురు తంబూరాతో ఉంది. ముందు 10 మంది దాకా రసజ్ఞులు కూర్చుని ఉన్నారు. కాస్త దూరంగా ఒక గుంపు ఒకతన్ని చుట్టుముట్టి ఆయన్ని జాడించేస్తున్నారు. ఎవరి ఈమె వీణ పట్టుకొచ్చింది? మేమీమ కోసమా వచ్చింది? ఆమె ఎవరనుకుంటున్నారయ్యా? మధురై వీణ షణ్ముగవడివు. నువ్వు తీసుకొస్తానంది తిరుచెందూరు షణ్ముగవడివుని. ఆమెను తీసుకొచ్చి కచేరీ మొదలుపెట్టు.
నేను చెప్పింది ఈ షణ్ముగవడివు గురించే, మీరు తప్పు విన్నారు. మధురై దగ్గరన ఈ షణ్ముగవడివుని తీసుకొచ్చావు? నీ పప్పులేం ఉడకవు, మేము అంతంత దూరాల నుంచి వచ్చిందే ఆమె కోసం కదా. ఒకసారి వింటే కదా తెలిసేది మీకు. అంతా గమనిస్తున్న మణి, అక్క ఇది తెమిలేటట్టు లేదు, ఇక పద వెళదాం, మనం వెళ్తే ఏదో ఒకటి చేసుకుంటారు అన్నాడు సర్దుకోబోతూ. వాళ్ల గొడవలో తప్పు లేదనుకుంది షణ్ముగవడివు. ఇద్దరూ షణ్ముగవడివులే అయినా తిరుచెందూర్ షణ్ముగవడివు గాత్ర కళాకారిణి, తనేమో వీణ కళాకారిణి. శ్రోతలు పాటలు వినటానికి వచ్చి ఉంటారు. ఆమె తనకంటే పెద్దది, పేరున్నది, ప్లేటుల్లో మొదట్నుంచి పాడుతూనే ఉంది. దూరంగా చూసింది. నిర్వాహకుడు ఇంకా వాళ్ళందర్నీ బతిమిలాడుతున్నాడు. వాళ్ళు ఇంకా చెట్టెక్కి కూర్చుంటున్నారు. షణ్ముగవడివు లేచింది. వీణను బాగా ముందుకు జరిపి కూతురు దగ్గర తంబూరా తీసుకుని కూతుర్ని తన స్థానంలో కూర్చోపెట్టి కూతురు వెనక తంబూరాతో కూర్చొని కూతురుని కచేరీ మొదలుపెట్టమంది. వర్ణంతో మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. ముందు ఉన్న శ్రోతలు కబుర్లాపి పాట వినటం మొదలుపెట్టారు. అంతా నిశ్శబ్దం. సుబ్బలక్ష్మి పాట ఒక్కటే వినిపిస్తోంది. ఆ పాట మెల్లగా దూరంగా వాదులాడుతున్న వారి చెవిన పడింది. ఒక్కొక్కళ్ళుగా వచ్చి మంటపంలో కూర్చుండిపోయారు. వర్ణం కాగానే మలైకొట్టే మంటపం చప్పట్లతో మారుమోగిపోయింది. పరీక్షగా పాడిన పిల్లను చూస్తున్నారు. లంగా జాకెట్ వేసుకుని తలకు నిండుగా నూనె పెట్టుకుని ఉంది. ఎవరి అమ్మాయి? ఇంతలో ఎక్కడినుంచొచ్చింది? మనం గమనించలే, ఈ అమ్మాయి మొదట్నుంచి వేదికపైనే ఉంది. ఎవరి అమ్మాయి అని అందరూ అనుకుంటూ ఉండగా నిర్వాహకుడొచ్చి, ఈ అమ్మాయి మధురై వీణ షణ్ముగవడివు గారి బిడ్డ, మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి. అలానా? ఏం పాడుతోంది ఇంత చిన్నపిల్లైనా? ఇంక నువ్వు పక్కకురా, ఆ అమ్మాయిని పాడని అంటూ సుబ్బలక్ష్మి పాట కోసం తహతహలాడారు. నిర్వాహకుడు బతికించావు తల్లి అనుకున్నాడు సుబ్బలక్ష్మిని చూసి. సుబ్బలక్ష్మి మళ్లీ కచేరీ మొదలుపెట్టింది. కచేరీ జరుగుతుండగా అక్కడ్నుంచి ఒక సాయిబు కొండ కిందకు దారిపట్టాడు. కచేరీ ముగిసింది. చప్పట్లు ఆగటం లేదు. ఇంతలో కొండ కిందకు వెళ్లిన సాయిబు మళ్లీ 200 మెట్లెక్కి ఒక బంగారు పతకంతో రొప్పుతూ పైకొచ్చాడు. రొప్పు తగ్గిన తర్వాత సుబ్బలక్ష్మిని మెచ్చుకుని బంగారు పతకం చేతిలో పెట్టాడు. ఈ బంగారు పతకంతో సుబ్బలక్ష్మి జైత్రయాత్ర మొదలైంది. పెట్టి పుట్టిన పిల్ల, ఇది మొదలు మాత్రమే. అమ్మవారి గుడిలో ఆషాఢంలో జరిగే 10 రోజుల ఉత్సవాలలో నాదస్వర విద్వాంసులదే పైచేయి. అమ్మవారికి మాత్రమే జరిగే పూజలలో నాదస్వరంతో అమ్మవారిని ఆది వీధులలో ఊరేగిస్తారు. సుబ్బలక్ష్మికి నాదస్వరం విందు. గుడిలో చేరి నాదస్వరాన్ని శ్రద్ధగా వింటోంది. ముఖ్యంగా పొన్నుస్వామి నాదస్వరంలో శ్రావ్యంగా వినిపిస్తున్న రాగాలను తన సంగీత పాఠాలుగా వింటోంది. తల్లి తిరుచిరాపల్లి కోటగుడిలో కూతురు కచేరీ విజయవంతమైనందుకు అమ్మవారికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. పెళ్లిళ్లల్లో, ముఖ్యంగా ఉన్నవాళ్ల పెళ్లిళ్లల్లో సంగీత కచేరీలు తప్పనిసరి. అది ఒక సంగీతజ్ఞుడి ఇంట్లో పెళ్ళైతే 5 రోజుల పెళ్లిలో కనీసం 10 కచేరీలుంటాయి. ఆ సంగీతజ్ఞుడి స్నేహితులైన ఇతర కళాకారులు వచ్చి కచేరీలు చేస్తారు. అటు పెళ్లికొచ్చినట్లు ఉంటుంది, ఇటు వారి ప్రజ్ఞ ఇతర కళాకారుల ముందు చూపించినట్లు ఉంటుంది. ఇట్లాంటి పెళ్లి పిలుపు షణ్ముగవడువుకి పుదుకొట్టై దక్షిణామూర్తి నుంచి వచ్చింది. ఆయన గొప్ప మృదంగం కళాకారుడు, పైగా గాత్ర విద్వాంసుడు కూడా. షణ్ముగవడివు తన పటాలాన్ని తీసుకుని పుదుకొట్టై చేరింది. ఒక పూట కూతురి చేత పెళ్లివారింట కచేరీ ఇప్పించింది. ఆ తర్వాత ఉదయం బయలుదేరటానికి అంతా సిద్ధమై దక్షిణామూర్తికి చెప్పి వెళ్లటానికి ఆగింది. దక్షిణామూర్తి
తన స్నేహితులైన సంగీతజ్ఞులతో మాటల్లో ఉన్నాడు. దక్షిణామూర్తి సుబ్బలక్ష్మిని చూసి, ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండయ్యా, నిన్న ఎంత శ్రావ్యంగా పాడింది, మీరంతా ఈ పూట ఈ పాటని ఎలా తారుమారు చేసి పాడదామా అని చూస్తున్నారే కాని ఆ పాట వినటానికి ఏమన్నా బాగుందా అని ఆలోచించట్లేదు. ఈ అమ్మాయి చక్కగా శాస్త్రీయంగా పాడింది. ప్రయోగాలు నిలబడవు, శాస్త్రీయత శ్రావ్యత నిలబడతాయి. తల్లి ఈ మాటలు విని చాలా సంతోషించింది. అంత పెద్ద విద్వాంసుడు ఇతర గొప్ప విద్వాంసుల ముందు కూతుర్ని మెచ్చుకుంటుంటే నిజంగా గర్వపడింది. సుబ్బలక్ష్మికి ఒక పక్క సంతోషం వేస్తున్నా సిగ్గుతో అమ్మ వెనక నక్కింది. పంతులమ్మ కొట్టినప్పటి నుంచి సుబ్బలక్ష్మిని బడిమ అనిపించేసింది షణ్ముగవడివు. సుబ్బలక్ష్మి పంతులమ్మ అంటే భయపడిపోతుంది. చదవటం రాయటం వచ్చింది కదా అని ఇక బడి వద్దులే అంది తల్లి. సుబ్బలక్ష్మి అమ్మయ్య అనుకుంది. ఇక పూర్తిగా సంగీతమే లోకమైంది సుబ్బలక్ష్మికి. ఇంట్లో పనులు కూడా అందుకుంటోంది. ఏ పని చేసినా, పూలు కడుతున్నా, అంట్లు తోముతున్నా, మనసు మాత్రం సంగీతం మీదే. ఏదో ఒక పాట పాడుతూనో రాగాలాపన చేస్తూనో ఉంటుంది. ఎవరన్నా పిలిస్తే వినిపించదు, ఒకటికి రెండు సార్లు తట్టి పిలిస్తే గాని ఈ లోకంలోకి రాదు. శక్తికి 17 ఏళ్ళు, మృదంగంలో నిష్ణాతుడవుతున్నాడు. సుబ్బలక్ష్మికి 14 ఏళ్ళు. ఇప్పటికే మదురైలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి గాత్ర కళాకారిణిగా పేరు సంపాదించింది. వడివాంబకు 10 ఏళ్ళు, వాళ్ల అమ్మమ్మలాగా వయలిన్ నేర్చుకుంటోంది. సుందరం మణితో కలిపి షణ్ముగవడివు ఇల్లు ఒక సంగీత సభే. పొద్దున్నే ఒకరి తర్వాత ఒకరు సాధన చేస్తుంటే ఆ సందంతా శ్రావ్యమైన సంగీతంతో నిండిపోతుంది. సుబ్బలక్ష్మికి గురువు ఇంటికి వచ్చి సంగీతాభ్యాసం చేయిస్తాడు. సాయంత్రం అమ్మతో కూర్చుని ప్రత్యేకంగా ఏదో ఒక రాగం నేర్చుకుంటుంది. ఆ తర్వాత సుబ్బలక్ష్మి కోసమే అన్నట్టు సరైన సమయంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. సాయంత్రం 5:30 నుంచి 1 గంట వరకు కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో పాటు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కూడా ప్రసారం చేస్తున్నారు. దీంతో సుబ్బలక్ష్మి హిందుస్థానీ సంగీతానికి కూడా అలవాటు పడింది. రోజు 5:30 కల్లా మేడ మీదకు వెళ్ళి కూర్చుంటే ఎదురుంటి మరాఠీ డాక్టరు రేడియోలో వింటున్న శాస్త్రీయ సంగీతం వినిపిస్తుంది. ఆయనతో పాటు సుబ్బలక్ష్మి కూడా శ్రద్ధగా వింటుంది. చెల్లి ఎదురింటి రేడియో వింటుంటే, కుంజ, నా మొదటి కచేరీ డబ్బులతో నీకు రేడియో కొనిస్తా అని చెప్పాడు అన్న. కూతురు కోసం రేడియోనే కాదు, షణ్ముగవడివు ఇంకా చాలా కొనుక్కోవాలి ఇంట్లోకి. అసలు ఈ ఇల్లే కొనుక్కోవాలి. ఇంటి బేరం సగంలోనే ఆగిపోయింది. జరుగుబాటు కోసం మళ్ళీ ఇంకో పోషకుడిని వెతుక్కోక తప్పలేదు. మణి, వెళదామా అంటూ తమ్ముడితో ఈ కొత్త పోషకుడి దగ్గరికి బయలుదేరింది. పెరట్లో ఉన్న పిల్లలు లోపలికొచ్చేసరికి అత్తలు మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎవరు? ఎవరో తెలుగు బ్రాహ్మణుడు. ఏమీ, ఈసారి ఏ కోమటి చెట్టునో పడితే బాగుండేది కదా. అత్తల మాటల్లో ఎగతాళితనం పూర్తిగా గమనించింది సుబ్బలక్ష్మి. మద్రాసు వెళ్లేందుకు షణ్ముగవడివు మనస్సు తహతహలాడుతోంది. మద్రాసు వెళ్లలేక కాదు, అక్కడికి వెళ్లే వీలు లేకుండా కచేరీలుంటున్నాయి. త్రివేంద్రం అంత దూరం కూడా వెళ్ళి వచ్చారు తల్లి కూతురు. తిరుచిరాపల్లి, తంజావూరు, రామనాథపురం, కోయంబత్తూరు, ఇంకెన్నో ఊళ్ళు తిరుగుతున్నారు కచేరీలు చేస్తూ. కాస్త వెనకేసుకుంటున్నారు కాని మద్రాసు వెళ్లి 1 సంవత్సరం పైనే అవుతోంది. ఎక్కడ కచేరీలు చేసినా అక్కడ వాళ్లంతా మద్రాసులోని సంగీత సభల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడొక కొత్త సభ వచ్చేసిందని తెలిసింది, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ. ఇప్పటిదాకా ఉన్న సభలన్నీ ఒక ఎత్తు, ఈ కొత్త సభ ఒక ఎత్తు. ఈ కొత్త సభని పెట్టినవారు, నడుపుతున్నవారు కాంగ్రెస్ నేతలు, బాగా పలుకుబడి ఉన్నవారు. ఏటికేడు సంగీత కచేరీలు బ్రహ్మాండంగా జరుపుతున్నారని వినికిడి. కనీసం ఈ సంవత్సరమైనా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కచేరీలు చూడాలని, వీలైతే కూతురి చేత కచేరీ చేయించాలని షణ్ముగవడివు కోరిక. 2 నెలలకొక్కసారైనా
మధురై బయట కచేరీలుంటున్నాయి. ఈ మధ్యన ఊళ్ళో కచేరీలు తప్పకుండా ఉంటాయి. వీటిలో సుబ్బలక్ష్మి కోసం వచ్చేవే ఎక్కువ. తల్లి సంతోషంగా కూతుర్ని ముందుకు నెడుతోంది. తన కచేరీల కోసం ఆలోచించటం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలో కూడా ఒక కూర వండుతోంది షణ్ముగవడివు. దానికి తోడు నెయ్యి కూడా ఉంటోంది. ఈ కచేరీలే కాకుండా షణ్ముగవడివుకి ఇంకో ఆదాయ వనరు సంగీత పాఠాలు చెప్పటం. శ్రావణమాసం మధురైకి పెద్ద పండుగ. ఈ నెలలో సుందరేశ్వరుడు పట్టాభిషిక్తుడవుతాడు. మీనాక్షి నుంచి అధికారం సుందరేశ్వరుడి చేతిలోకి వస్తుంది. వచ్చే చైత్రానికి బ్రహ్మోత్సవంలో ఆయన పట్టమహిషికి పట్టాభిషేకం చేసినప్పుడు అధికారం తిరిగి మారుతుంది. షణ్ముగవడివు మాత్రం తన కోసం మళ్లీ తిరిగి ఆశించకుండా కూతురికే పట్టాభిషేకం చేయదలుచుకుంది. తన కచేరీ కోసం మాట్లాడటానికి ముందుకు వచ్చిన వాళ్లకి ముందుగా కూతురు ప్రజ్ఞ గురించి చెప్పి కూతురు కచేరీ ఏర్పాటయ్యేలా చూస్తుంది. శ్రావణమాసంలో ఏర్పాటైన కచేరీలకి నారాయణరావు వ్యాస్ అనే గొప్ప హిందుస్థానీ సంగీత కళాకారుడు కచేరీ చేయటానికి వచ్చాడు. సుబ్బలక్ష్మి ఆయన కచేరీకి వెళ్ళలేకపోయింది. వెళ్ళనందుకు చాలా బాధపడింది. రేడియోలో వింటున్న హిందుస్థానీ సంగీతం నేరుగా వినే అవకాశం పోగొట్టుకున్నందుకు నిరాశపడింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ హిందుస్థానీ సంగీత విద్వాంసుడే సుబ్బలక్ష్మిని వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు. అందరూ నువ్వు చాలా బాగా పాడుతున్నావంటే వినటానికొచ్చాను, ఏది ఒక పాట పాడు అన్నాడు నారాయణరావు వ్యాస్. సుబ్బలక్ష్మి పాడి వినిపించింది. అందరి నోటా విన్నది నిజమేననుకున్నాడు. ఆయనకు సుబ్బలక్ష్మిలో నచ్చింది ఆ అమ్మాయి శృతి శుద్ధత. సుబ్బలక్ష్మి వైపు నవ్వుతూ చూస్తున్నాడు. మధ్యలో గొంతు సవరించుకున్నాడు. ఒక చిన్న ఆలాపం చేశాడు. సుబ్బలక్ష్మి అతన్నే చూస్తోంది. తనకి కావలసింది ఇవ్వబోతున్నాడతను. శ్యామసుందర మదన మోహన అంటూ ఒక దేశీ తిలంగ్ రాగంలో పాడటం మొదలుపెట్టాడు. ఎక్కడ ఆపితే అక్కడి వరకు సుబ్బలక్ష్మి చిలుక పాడినట్లు పాడింది. ఇది కాస్త తేలికైన పాట అనుకున్నాడు వ్యాస్. హిందుస్థానీ సంగీతానికి ప్రత్యేకమైన టుమ్రీలో ఇంకొక పాట మొదలుపెట్టాడు. టుమ్రీ అయినా తప్పా అయినా ఖయాలైనా ఏవైనా సుబ్బలక్ష్మికి ఒకటే, ఒకసారి వినటమే ఆలస్యం. పాటని పట్టేస్తుంది, రాగయుక్తంగా పాడుతుంది. చాలా ముచ్చటేసింది నారాయణరావు వ్యాస్కి. దేశంలోనే పేరొందిన హిందూస్థానీ విద్వాంసుడు, ప్లేటుల్లో ఎన్నోసార్లు పాడాడు. శుభలక్ష్మి, నేను మధురై ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వచ్చి నీకు హిందుస్థానీ సంగీతం నేర్పిస్తాను అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. షణ్ముగవడివు ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం మొదలైంది. సరస్వతీ కటాక్షం ఎప్పుడో తిష్టవేసుకుని కూర్చుంది. లక్ష్మికి కాస్త లోటు ఉన్నప్పుడు కూడా కుటుంబపు ఆప్యాయతల్లో, సంగీతపు విరిజల్లులో ఆ లోటు ఎప్పుడో తప్ప తెలియలేదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ల అవసరాలకి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటవుతోంది. షణ్ముగవడివు మెల్లగా కూతురికి సొమ్ములు కొంటోంది. ఇప్పటికీ వడ్డాణం, మంచి ముత్యాల గొలుసులు చేయించింది. పిల్లలు సీతాకోకు చిలుకల్లాగా సందడి చేస్తున్నారు. షణ్ముగవడివు పిల్లల భవిష్యత్తు గురించి, ముఖ్యంగా ఆడపిల్లల గురించి గట్టి ఆలోచనలు చేస్తోంది. పొద్దున్నే షణ్ముగవడివు పిల్లల చేత సాధన చేయిస్తుంది. సుబ్బలక్ష్మి పాడుతుంటే శక్తి మృదంగం వాయిస్తున్నాడు. వడివాంబ వయలిన్ వాయిస్తుంది. త్యాగరాజు కృతి విడజాలదురా నా మనసు నేర్చుకుంటున్నారు. పల్లవి అనుపల్లవి సాధన చేయించి కాఫీ పెట్టడానికి లేచింది. వెంటనే సుబ్బలక్ష్మి కృతుల పుస్తకం శక్తికి ఇచ్చి తను మృదంగం తీసుకుంది. శక్తి ఆ పుస్తకం వడివాంబకిచ్చి వడివాంబ వయలిన్ తీసుకున్నాడు. మారిన పాత్రలతో సాధన మొదలుపెట్టారు. చెల్లి మృదంగం ఎలా వాయిస్తుందో చూస్తున్నాడు శక్తి. అన్న వయలిన్ వాయిస్తుంటే చూస్తోంది వడివాంబ. ఒకరినొకరు సరిదిద్దుకుంటున్నారు.
అమ్మ రావటం చూసి చూడగానే చటుక్కున ఎవరి పాత్రల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, ఇప్పుడు వీళ్ళేం చేశారో చూసావా? అడిగింది వడివాంబ. చూడటం ఎందుకు? అపశృతులు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నా, నాకు సరిగ్గా నేర్పించన్న మృదంగం, అంది సుబ్బలక్ష్మి. మృదంగం కాదు, వయలిన్, అంది తల్లి. శక్తి వడివాంబ వైపు చూస్తూ, దీనికే సరిగ్గా రాదు, ఇంకా నాకేం వస్తుంది, అన్నాడు. మళ్ళీ సాధనలోకి దిగారు. కృతి ఒకసారి పూర్తి చేసి అందరూ కాఫీ తాగుతున్నారు. అమ్మా, పట్నంలో సినిమాలంటమ్మా, ఒక్కసారి తీసుకెళ్ళమ్మా, నసిగాడు శక్తి. మన జానకమ్మ కూతురు సినిమాలో చేరుతోందిట, దాని సినిమా వచ్చినప్పుడు తీసుకెళ్తా, చెప్పింది తల్లి. ఇంతలో వీధి వాకిల్ దగ్గర పెద్ద శబ్దం వినిపించింది. షణ్ముగ వడివు దగ్గర వీణపాఠాలు నేర్చుకునే కుర్రవాడు వీణని అడ్డంగా పెట్టుకుని మోసుకొస్తూ గుమ్మానికేసి కొట్టాడు. అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. షణ్ముగవడివు విలవిలలాడింది వీణకేమైందోనని. నిలువుగా పెట్టి తీసుకుండ్రా బాబు, ఆదుర్దాగా చెప్పింది షణ్ముగవడివు. వీణని నిలబెట్టే ప్రయత్నంలో అటూ ఇటూ తిప్పుతూ చివరికి నిలువుగా పెట్టి మళ్లీ పైగుమ్మానికి కొట్టుకుని నేరుగా వచ్చి షణ్ముగవడివు కాళ్ల మీద పడ్డాడు. మళ్లీ గురువుగారికి నమస్కారం చేసే పని లేకుండా. పిల్లలకు నవ్వు ఆగట్లేదు. షణ్ముగవడివు కళ్లతో ఉరిమి చూసింది. కష్టపడి నవ్వు ఆపుకున్నారు. అందరూ వచ్చి కూర్చోండి, అంది తల్లి. ఆ అబ్బాయి చుట్టూ కూర్చున్నారు నోరు బిగేసుకుని. శక్తి మృదంగంతో తయారుగా ఉన్నాడు, వడివాంబ వయలిన్తో. కుంజ, రఘుపతి రామ రాక్షస భీమ అయ్యవారి కృతి పాడు, ఈ కృతికి నువ్వు వాయించు బాబు, అని చెప్పింది షణ్ముగవడివు ఆ అబ్బాయికి. మొదలు బాగానే పెట్టాడు రఘుపతి రామ. సాత్వికంగా బాగానే వాయించాడు. రాక్షస భీమ పదాల దగ్గర ఉగ్రరూపం దాల్చాడు సుకుమారి అయిన వీణపైన. వీణ తీగలు తెగి అపశృతులు పలుకుతూ, ఇంకా చాలరా నాయనా, అన్నట్టు అతని చేతికే చుట్టుకుపోయాయి. వడివాంబతో సహా పిల్లలెవ్వరికీ నవ్వు ఆగట్లేదు. నోటిమీద చెయ్యి వేసుకుని పెరట్లోకి వెళ్ళి పగలబడి నవ్వుతున్నారు. కుంజ, ఈరోజుకి ఈ సినిమా చాలు కుంజ, అని కిందపడి దొల్లుతున్నాడు శక్తి. ఆనందపు కేరింతలతో రోజులు సాగిపోతున్నాయి.